ప్రతిష్టను దిగజార్చేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా భయభ్రాంతులకు గురిచేసే విధంగా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపైన అనుచరులపైన అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. షర్మిల ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డి వర రవీందర్ రెడ్డిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సైదులు, సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు చేశారు, ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సైబర్ క్రైమ్ పోలీసులకు తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా కొందరు కామెంట్లు అదేవిధంగా పోస్టులు చేస్తున్నారని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే షర్మిల టీం ఎవరైతే లీగల్ టీం ఉంటుందో వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కొందరి పేర్లను కూడా వాళ్ళు అందులో పొందుపరిచారు. ముఖ్యంగా శ్రీరెడ్డి అదేవిధంగా వర్రి రవీందర్ రెడ్డి పేర్లను ప్రస్తావించారు. వీళ్ళిద్దరు కూడా షర్మిలను ఉద్దేశించి అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారని అదేవిధంగా దాని కింద ఇష్టానుసారంగా కొందరు ఏపీలో కామెంట్స్ చేస్తున్నారని చెప్పేసి సో దీనివల్ల తమ ప్రతిష్టకు భంగం కలుగుతుందని చెప్పేసి కూడా తను అందులో పొందుపరచడం జరిగింది ఆ కంప్లైంట్ లో. సో ఇక కంప్లైంట్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా వారిని పిలిపించి విచారణ చేస్తామన్నారు. ఎవరైతే ఇంకా షర్మిలపై ఈ విధమైనటువంటి పోస్టులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఏపీ రాజకీయాలు మరికొన్ని కొంత రాజకీయంగా వేడెక్కుతున్న సమయంలో షర్మిల చేసినటువంటి ఇప్పుడు ఫిర్యాదు కూడా కొంత హాట్ టాపిక్ గా మారింది అని చెప్పవచ్చు. ఎందుకంటే తను కూడా ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల. సో ఇక కీలకంగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో. సో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనపై ఇష్టానుసారంగా కొందరు ఇలాంటి పోస్టులు పెడుతూ అసభ్యకరంగా చేస్తున్నారని చెప్పేసి కూడా తనలో మెన్షన్ చేశారు కాబట్టి సో ఇక పోలీసులు కూడా ఫిర్యాదుని స్వీకరించి కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా శ్రీరెడ్డి వర్య రవీందర్ రెడ్డిలు కాకుండా మరెవరైనా ఉన్నారా అనేదిపై కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదేమైనా సరే షర్మిల ఫిర్యాదు మేరకు అయితే మాత్రం వాళ్ళిద్దరిపై ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. ప్రసన్న, రైట్ సైదులు, థ్యాంక్ యూ.